బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. వైఎస్ జగన్ గారు అలాగే వైఎస్ షర్మిల గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలవనున్నారు. అయితే వీళ్ళు ఎందుకు కలవబోతున్నారు, దీని వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలు మనతో వివరించడానికి మన ముందున్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మనకు తెలిసిందే వైఎస్ జగన్ గారు అండ్ షర్మిల గారు కలవబోతున్నారు అమిత్ షా గారిని. అయితే వీళ్ళు ఏ విషయాలు ప్రస్తావించే అవకాశం ఉంది, ఇద్దరు కలవడానికి రీజన్స్ ఏంటి, వెంట వెంటనే కలవబోతున్నారు, ఎందుకు ఏ ప్రస్తావించుతాం అనుకుంటున్నారు? వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్ గారు విడివిడిగా ఏమేమో, ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఆయనేమో ఏపీ సీఎంగా, అలాగే వైసీపీ అధినేతగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవదలుచుకున్నారు. షర్మిల గారు ఎందుకు కలుస్తున్నారు అనేది తన మీడియా ముఖంగా చెప్తారు, తర్వాత తన పార్టీ నాయకులతో కలిసి తను కలుస్తున్నారు. సో ఏకాంత భేటీ అనేది ఉండదు జనరల్గా. సో అది ఆమె హోదా కోసం కలుస్తున్నారా, తన సెక్యూరిటీ కోసం కలుస్తున్నారా, ఇలా రకరకాల ఆలోచనతో కలుస్తున్నారు. కలిసినటువంటి ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తారు. ఇక జగన్ గారు ఎందుకు కలుస్తున్నారని, జగన్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టరు, ప్రజలకు చెప్పరు, మీడియా ముందుకు రారు, క్లారిటీ ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చిన ఊహగానే వాళ్ళు వేసుకోవచ్చు. ఈ వైసీపీ వాళ్ళు అంటారు విభజన సమస్యల మీద కలిశారు, ప్రత్యేక హోదా మీద కలిశారు, లేదా ఇతర సమస్యల మీద కలిశారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కలిశారు అని చెప్పేసి ఇక వైసీపీ వాళ్ళు అంటారు. కేదో ఆయన కేసుల మీద కలిశారని చెప్పేసి విపక్షాలు అంటాయి. మరి ఏది నిజమో ఎవరికి కావాల్సిన రోజులు వాళ్ళు వంట వండుకుంటారు వార్తని. అయితే విషయం ఏంటంటే, నేను అనేది ఏంటంటే, కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిశారు మొన్న అమిత్ షా గారిని. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ కూడా కలిశారు అమిత్ షా గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు అనేటువంటి, బీజేపీలో కీలకమైనటువంటి అమిత్ షా గారిని కలిశారు. సో ఏం కలిసింది, మోడీ గారిని కలిశారు. మోడీ గారిని అమిత్ షా గారిని కలవటం వల్ల ఒక రిజల్ట్ కనపడింది ఏంటంటే, తెలంగాణ శకటం మొన్న 26 వేడుకల్లో, ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో కనపడింది. సో రిజల్ట్ కనపడింది. మరి జగన్ గారు ఎన్నిసార్లు అమిత్ షా గారినో మోడీ గారినో కలుస్తున్నారు కదా, రిజల్ట్ ఏం కనపడిందంటే ఏముంటుంది? రెండోది, మన రేవంత్ రెడ్డి గారు కలిసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా తీసుకెళ్లారు, ఇద్దరు కలిసి కలిశారు. సో ఏ శాఖ మంత్రిని కలవడానికి పోయినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రిని పక్కన పెట్టుకొని పోయి కలిశారు. కానీ జగన్ గారు అలా కలవరు, ఎవరిని కలిసినా ఒంటరిగా కలుస్తారు. ఇక డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు అని ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళని కలుపుకొని తీసుకొని వెళ్ళి కలవడం అనేది జరగదు, ఏకాంతంగా కలుస్తారు. ఏం చర్చించారనేది ఆయన మీడియాకి చెప్పారు. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఊహించుకోవాల్సిందే. అందుకని విపక్షం చెప్పే మాట నమ్మాల్సి ఎందుకు వస్తుందంటే, ఆయన చెప్పరు, ఒంటరిగా కలుస్తారు, పక్కన ఎవరు ఉండరు. కాబట్టి సహజంగా ఏంటంటే, ఎక్కడైనా ఏ ప్రధానమంత్రిని, ఏ ముఖ్యమంత్రి కలిసినా పక్కనతో ఎంపీని పట్టుకుని వెళ్తారు, రిప్రజెంటేషన్ పట్టుకుని వెళ్తారు, కేంద్ర హోంశాఖ మంత్రిని బట్టి కలిసినా కానీ అలానే చేస్తారు. కానీ మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు కొంత డిఫరెంట్గా ఉంటారు. కానీ ఏకాంత వ్యక్తికి ఇష్టం పడతారు ఆయన. మరి ఏకాంతంగా ఏం చర్చిస్తారంటున్నది బయటికి రాదు. అయితే ఇప్పుడు ప్రచారం ఏమి వినిపిస్తుంది అంటే, రాజ్యసభ సీట్లు 3 స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి కదా, సో ఆ 3 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల ఒక సీటుని ఆశ చూపించి 2024 ఎలక్షన్స్లో బీజేపీ సహకారం తీసుకోవాలి అనే ఉద్దేశంతో కలుస్తున్నారు అని అయితే ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎస్, కావచ్చు. వాస్తవానికి వైసీపీ వాళ్ళు 3 అభ్యర్థులను డిసైడ్ చేసుకున్నారు. నిజానికి 3 అభ్యర్థులు ఎవరు అంటే, వైవి సుబ్బారెడ్డి గారు, అరవు శ్రీనివాసులు గారు, అండ్ బాబురావు, గొల్ల బాబురావు గారు, ముగ్గురిని ఆల్రెడీ వైసీపీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఈ శ్రీనివాసులు గారు నాపి దీని బదులు బీజేపీ వాళ్ళు చెప్పేటట్టు ఒక పారిశ్రామికవేత్తకి ఎంపీ సీట్ ఇవ్వడానికి జగన్ గారు బేరం పెట్టారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇది ప్రచారమా నిజమా అనే దానికంటే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే, గతంలో కూడా బీజేపీ చెప్పినందుకు కానీ గుజరాత్కి సంబంధించినటువంటి అంబానీ గారి కుటుంబానికి ఒక రాజ్యసభ ఇచ్చారు. వాస్తవానికి అంతకుముందు జగన్ గారు సాక్షి పేపర్లోనే, అంటే బయట మీడియాలో వైసీపీ నాయకులు, చిన్నస్థాయి నాయకులు మాట్లాడటం కాదు, జగన్ గారి సొంత పేపర్ సాక్షి పేపర్లోనే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చావులో సోనియా గాంధీ గారి పాత్ర, లేదంటే అంబానీ గారి పాత్ర ఉందని చెప్పేసి పేపర్ రాసింది. మరి అదే అంబానీ గారి కుటుంబానికి బీజేపీ రికమెండేషన్ మేరకు రాజ్యసభ సీట్ని జగన్ గారు వైసీపీ తరఫున ఏపీ నుంచి ఇచ్చారు. అసలు ఏపీకి గుజరాత్కి ఏం సంబంధం, ఆ అంబానీ కుటుంబానికి వైసీపీకి ఏం సంబంధం, ఎందుకు ఇచ్చారు వైసీపీ రాజ్యసభ సీట్ని అంబానీ కుటుంబానికి ఏపీ నుంచి, ఏపీ కోటా నుంచి, అంటే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు కూడా అలా ఇవ్వరని గ్యారంటీ లేదు, ఎందుకంటే గతంలో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి గతంలో ఉదాహరణలు లేకపోయి ఉంటే ఈ వార్తలు అబద్ధాలు అని కొట్టిపడేసేవాళ్ళు. గతంలో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈ వార్త నిజమేమో అని చెప్పేసి ఒక అనుమానం అయితే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రెండోది ఇంకోటి కూడా రీజన్, రాజ్యసభ 3 వచ్చినప్పటికి కూడా టీడీపీ పోటీ చేస్తున్నటువంటి ప్రచారం ఉంది. అయితే టీడీపీ ఒకవేళ 2 వైసీపీ పోటీ చేసి, 1 బీజేపీ పోటీ చేస్తే, బీజేపీని ఓడించడం కోసం టీడీపీ పోటీ చేయదు.
చేయదు. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోతాయి అనేటువంటి ఒక ప్రచారం ఉంది కాబట్టి, అందులోనూ టీడీపీతో పొత్తులు ఉన్న జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి, రెండోది ఇప్పుడు చంద్రబాబు గారు మోడీతో తగాదు పెట్టిన పరిస్థితులు ఉంటారు కాబట్టి, మళ్ళీ అధికారులకు మోడీ గారే వస్తున్నారు కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గారితో తగాదు పెట్టుకునే పరిస్థితిలో టీడీపీ ఉండదు కాబట్టి, సో బీజేపీకి ఒక సీట్ ఇవ్వటం వల్ల టీడీపీ పోటీని ఆపొచ్చు అనేది. ఎందుకంటే ఇప్పుడు మూడు రాజ్యసభ సీట్లో టీడీపీ కూడా పోటీ చేసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక జరిగినట్టే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలిచి వైసీపీ అభ్యర్థి ఓడిపోయారనుకోండి, ఎంత పరువు తక్కువతనం. వాస్తవంగా ఏంటంటే మూడు వైసీపీకి ఈజీగా రావాలి, వాళ్ళకున్న బలానికి ఈజీగా రావాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాబుట ఎగరేసి టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే ఎన్నికల ముందు అది చాలా పరువు తక్కువతనం అవుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది వాస్తవానికి. కాబట్టి ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒక సీటును తీసిపోయి బీజేపీకి ఇచ్చేస్తే మూడు అభ్యర్థిగా బీజేపీ అతను నిలబెడితే బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి టీడీపీ వాళ్ళు కూడా అంత ఇష్టపడరు కాబట్టి, కష్టపడరు కాబట్టి సహజంగానే ఇచ్చేసినట్టు ఉంటుంది అనేది ఒక స్ట్రాటజీ. సో ఇన్ని రకాల ప్రయోజనాలతో జగన్ గారు అమిత్ షా గారిని కలుస్తున్నారు అనేటువంటిది. కానీ షర్మిల గారు భేటీలో వచ్చింది, షర్మిల గారు పచ్చే గోదా కోసం సెక్యూరిటీ కోసం రేపు అందరూ యంత్ర మంత్రి దగ్గర దీక్ష పెట్టుకున్నారు కాబట్టి, సో ఆ దీక్షకు ముందే రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం కలవబోతున్నారు అనేటువంటిది. సరే ఎందుకు తన కలిసినా తను బయటకు చెప్తుంది. రెండోది తనతో పాటు తన పార్టీ నాయకుడు ఉంటారు. రెండోది తనే బీజేపీలో లేరు, సొంత పార్టీతో లేరు, కాంగ్రెస్తో ఉన్నారు. కాంగ్రెస్ అనేది బీజేపీకి యాంటీ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏపీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ హోదాలో ఆమె కలుస్తున్నారు కాబట్టి సహజంగానే ప్రజా కారణాలు తప్ప వ్యక్తిగత కారణాలు ఉంటాయని మనం సహజంగా అనుకోలేము. కానీ జగన్ గారు గత చాలా కాలంగా బీజేపీతో ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నారు. రెండోది ఆయన గతంలో నాకు 25 ఎంపీలు ఇవ్వండి, ఏపీకి పచ్చేకి కూడా బీజేపీ మెడలోంచి అంటే కేంద్రం మెడలోంచి తీసుకొస్తామని చెప్పారు. కానీ వెంటనే ఎన్నికలు అయిపోగానే రిజల్ట్ రాగానే ఆయన మెడలోంచేశారు బీజేపీ కింద. మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ బీజేపీ కూడా ఇండైరెక్ట్ సహకారం జగన్ గారికి అన్ని విషయాల్లో ఇస్తూ ఉంది. ఆ విషయం ఏం కాదు, బీజేపీతో పొత్తులన్న పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో చెప్పారు బీజేపీ సహకారం జగన్ గారికి అందుతుంది అని చెప్పేసి. చాలామంది టీడీపీ నాయకులు కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయడాన్ని ఈసారి పొత్తు పెట్టుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి అరెస్టులో కూడా బీజేపీ హస్తం ఉందని నమ్ముతున్నారు టీడీపీ కార్యకర్తలు. అంటే జగన్ గారికి ప్రతి విషయంలో సహకరిస్తుంది బీజేపీ అనేది. ఎందుకంటే జగన్ గారి కేసులు ఏమీ కావట్లేదు, ఆయన కోర్టుకు ఆధార్ కాకపోయినా కోర్టు అడగట్లేదు, అదే సిబిఐ కనీసం ప్రశ్న చేయట్లేదు. సిబిఐ జగన్ మీద పెట్టిన కేసులు, ఈడీ జగన్ మీద పెట్టిన కేసులు ఏమయ్యా ఎవరికీ తెలియదు. కాబట్టి కేంద్రం జగన్ గారి విషయంలో కోఆపరేటివ్గా ఉందనేటువంటిది ఏపీ ప్రజలందరం అనుమానం. రెండోది ఏంటంటే ఏపీకి ఏమి ఇవ్వకపోయినా జగన్ గారు పెద్దగా ప్రశ్నించట్లేదు. జగన్ గారు చాలాసార్లు మోడీ గారిని అమిత్ షా గారిని కలిశారు, కానీ రిజల్ట్ ఏమీ కనపడలేదు. మరి రిజల్ట్ ఏమీ కనపడలేదు కదా అని చెప్పి జగన్ గారు అడిగింది లేదు. పోలవరం పూర్తి కాలేదు, విభజన హామీ రాలేదు, ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక హోదా రాకపోతే రాకపోయింది, ప్రత్యేక హోదా బదులు ఇస్తామన్నటువంటి నిధులు ఇవ్వలేదు. సో ఏమీ రానప్పుడు ప్రశ్నించే పరిస్థితి జగన్ దగ్గరికి లేనప్పుడు ఏం కోఆపరేటివ్ నడుస్తుందని అనుకోవాలి. సో అందరూ అనుకుంటున్నట్టుగా షర్మిల గారు కామెంట్ చేసినట్టుగా నిజంగా బీజేపీ వెనక ఉండి సపోర్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వానికి? అయితే అనుమానం రావటానికి కారణమవుతుంది జగన్ గారి చర్యదే. జగన్ గారు కనుక నిజంగా ఫైట్ చేసి ఉండుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తా అన్నప్పుడు వైసీపీ చేసిన పోరాటం ఎంత? పార్లమెంట్ ఎంపీలంతా రిజైన్ చేసి నువ్వు ఎట్టే చేస్తావు మా రాష్ట్రంలో అని చెప్పేసి అంటే, ఒకప్పుడు పార్లమెంట్ ఎంపీ రిజైన్ చేయాలని డిమాండ్ నేను ఎందుకు చేస్తానంటే గతంలో ఇది వైసీపీ చేసిన డిమాండే. అతను అపోజిషన్ ఉన్నప్పుడు అధికారంలోనే టీడీపీని ఎంపీని రిజైన్ చేసి పచ్చే గోదా కోసం రిజైన్ చేయండి అని చెప్పేసి ఆ రోజు పోటాపోటీ సభలు పెట్టింది, జనంలో సమావేశాలు పెట్టింది. కానీ ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మాట మాట్లాడలేదు కదా, మెడల్ వంచేసి బీజేపీ ముందు ఉంది కదా. సో ఇవన్నీ అనుమానాలకు కారణం జగన్ గారి చర్యలే. జగన్ గారు మౌనం వీడితేనే, ప్రశ్నిస్తేనే, పోరాడితేనే ఈ అనుమానాలకు తావు లేకుండా పోతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇద్దరు కలుస్తున్నారు అన్నా చెల్లెళ్ళు, వీళ్ళ కుటుంబ నేపథ్యం గురించి కానీ కుటుంబ కలహాల గురించి కానీ ఏమైనా టాపిక్ వస్తుందా? తర్వాత ఏమైనా కుటుంబ కలహాలు తగ్గుతాయా పెరుగుతాయంటారా? వాళ్ళ కుటుంబ చర్చలు వస్తాయా రావా అనేటువంటిది ఒకటి, వాళ్ళ బేటీ కింద కుర్చీ కింద సీక్రెట్ కెమెరానా పెట్టాలి, దగ్గర పోయి చెవు పెట్టాను వినాలి ఆ రూమ్ దగ్గర. ఇప్పుడు మనకు ఆ పరిస్థితులు లేవు కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళేం మాట్లాడనేది బయటకు వచ్చి చెప్తే మనకు అది నమ్మడానికి నమ్మశక్యంగా ఉంటుంది, నమ్మడానికి మనం ట్రై చేస్తాం. షర్మిల గారు చెప్తారు, జగన్ గారికి చెప్పరు. జగన్ గారు దాంట్లో ఎవరికి నచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే చెప్పకపోగా ఆయన ప్రశ్నించడం కూడా చేయరు కాబట్టి మనకు అనుమానాలు. ఇప్పుడు షర్మిల గారు రిప్రజెంటేషన్ ఇస్తారు, రేపు దీక్ష కూడా పెట్టుకుంటారు. సో మనకు పోరాడుతుంది అన్నటువంటి ఒక నమ్మకం మనకు కనపడుతుంది కదా రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు. సో కానీ జగన్ గారు అదే ఆ పోరాటం చేయరు కదా, చెయ్యలేదు కదా 5 సంవత్సరాల్లో.
కాబట్టి మనకు రకరకాల అనుమానాలు కలగడానికి ఉన్న కారణాలు అవి. ఓకే, అయితే ఈ అనుకున్నట్టుగానే నిజంగానే ఒక రాజ్యసభ సీటు కనుక బీజేపీ చెప్పిన అభ్యర్థికి ఇచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు 2024 ఎలక్షన్స్లో వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే అటువైపు మిత్రపక్షం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మిత్రపక్షంలో ఉన్నారు, టీడీపీతో కలిసే బీజేపీ ఛాన్స్ ఉంది అనే ఒక ఊహాగానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అప్పుడు బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అసలు? అది బీజేపీ చెప్పాల్సింది, ఎందుకంటే గత ఎన్నికల్లో అయితే వైసీపీకి ఫుల్ కోఆపరేటివ్గా ఉంది బీజేపీ, అది జగమెరిగిన సత్యం. వైసీపీ గెలుపులో ఇండైరెక్ట్గా బీజేపీ ఉంది, కేంద్ర సహకారం ఉంది. ఈసారి మరి అదే సహకారం అందిస్తా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆయన కూడా ఢిల్లీ పోతున్నారు, ఆయన కూడా బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఆయనే గతంలో పబ్లిక్ మీటింగ్లో ఆయనతో ఫ్రెండ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే రేవనెత్తున్న అన్నమాట ఏంటంటే బీజేపీ జగన్ గారి కోఆపరేటివ్గా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే రకరకాల కేసులు ఐదు సంవత్సరాల కాలంలో రకరకాల స్కాముల మీద ఏపీ బీజేపీ చీఫ్ గవర్నర్ పురంధేశ్వర్ గారు కూడా కేంద్రాన్ని కంప్లైంట్ చేశారు, కానీ వాటి మీద ఎంక్వైరీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కంప్లైంట్ చేయడం వేరు, పురంధేశ్వర్ గారు కంప్లైంట్ చేయడం వేరు. పురంధేశ్వర్ గారు ఏపీ పార్టీ బీజేపీ చీఫ్, ఆమె కంప్లైంట్ చేసినా కానీ ఎంక్వైరీలు గవర్నమెంట్ మీద లేవు. సో గత ఐదు సంవత్సరాల్లో జగన్ గారి కేసులు ఏమయ్యాయో, గత పది సంవత్సరాలు జగన్ గారి మీద ఉన్న కేసులు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ అనుమానాలు రేవనెత్తుంది. ఈ అనుమానాలకు తెరదించాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సింది బీజేపీనే. వాస్తవానికి మీకు చెప్తున్నా వినండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇది కాంగ్రెస్ తెలంగాణ తీసుకుపోయిన స్లోగన్. అది బాగా పనిచేసింది, కాంగ్రెస్కి అధికారం వచ్చింది, బీఆర్ఎస్కి బీజేపీకి సీటు రాకుండా చేసింది. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ బీజేపీ ఒక్కటే అనే స్లోగన్ కనుక పనిచేస్తే అది వైసీపీకి ఇబ్బంది, బీజేపీకి ఇబ్బంది. సో ఈ ఒకటి కాదు అని చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీలకి ఉంది. ఈ రెండు పార్టీలు అలానే సంబంధాన్ని కొనసాగిస్తామంటే ప్రజలు మాత్రం దీన్ని ఒప్పుకోరు. డైరెక్ట్గా సంబంధాలు మెయింటైన్ చేస్తే ఓకే, ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోరు, కానీ ఇండైరెక్ట్ సహకారాలు మాత్రం ప్రజాస్వామ్యంలో ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఓకే, మొత్తానికైతే జగన్ గారు అయితే సొంత లాభం కోసం మీట్ అవుతున్నారు అని అంటున్నారు. అయితే ఈ చర్చల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.